మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పినవి. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసి ఆ సంగతి అంటే, రెగ్యులర్గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తంకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్రం నిఘా వర్గాలు నాకు చెప్పింది మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు, ప్రతి ఊర్లో వైసీపీ ఈ వాలంటీర్స్ టీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్రం నీగా వర్గాలు నన్ను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగ వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు, జగన్ ఇంతమంది ఉసురు తీసుకుంటున్నా, నువ్వు నీకు ఉండొచ్చు చూడు. అక్కడక్కడ చిన్న చిన్న అడ్డీస్ ఉన్నాయి, అడ్డీస్ కూడా ఇవాళ రిమూవ్ చేసాము, వాటికి టైం బోర్డు ఇచ్చాము, ఆ కార్యక్రమంలో జరుగుతుంది. ఇది కాక ఇంకా మళ్ళీ పాలకొండ దీనికి దానికి సంబంధించి మళ్ళీ 9 కోట్ల రూపాయలు రోడ్డు కూడా శాంక్షన్ చేసి దీపం కూడా ఇచ్చాం. ఒక దశ దిశ ఉంటే ఏదో మాట, ఏదో ఒకటి గాలికి రావడం, గాలికి మాట్లాడడం, ఏదో చెప్పడం, ఓ అని తప్పటి కొడుతూ మాట్లాడడం, ఎవరైనా సరే ఆలోచన ఉన్న వ్యక్తి వచ్చి వాలంటీర్లో మాట్లాడతాడా? వాలంటీర్లు ఎవరండి? ఆ వీధిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మేనకోడళ్ళు, మేనళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వాలంటీర్లు. ఆ వీధిలో ఆ వాలంటీర్లు వచ్చి ఆ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పట్టుపోతాడంటే ఏం ఆశిస్తారు? ఏం మెసేజ్ ఇద్దామని ఈ సమాధానానికి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడో పైపూర్ నుంచి వచ్చిన వాలంటీర్లు అయితే ఇంకో అటు ఉన్నాయి. ఆ వీధిలో ఉన్న ఆ 100 కుటుంబాల్లో ఉన్న పిల్లలే అక్కడ ఉంటారు వాలంటీర్లు అంటే. అది ప్రిస్క్రైబ్ చేసింది ప్రభుత్వం. ఆ 100 కుటుంబాల్లో వచ్చి ఈ రకమైన ఏమైనా న్యాయం ఉందా మాట్లాడిందని అర్థం ఉందా చెప్పండి? అంటే రాజకీయాల కోసం ఎంతవరకైనా సరే మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరినైనా శంకించవచ్చు, ఎవరినైనా బాధించవచ్చు, నోటుకి ఏదో వస్తుంది మాట్లాడవచ్చు అనేది మాత్రం తప్పది వ్యవస్థలో ఒక బాధ్యతగా మాట్లాడాలి. నాకు తెలిసి ఇతను బాధ్యత ఉండదు, ఎందుకంటే ఇతను రాజకీయ నాయకుడు కాదు కాబట్టి అతను రాజకీయ నాయకుడి కింద గుర్తించడం అవసరం లేదు. అందుకే నేను సెలబ్రేట్ అంటాను అన్నాం.
ఎందుకంటే ఆలోచన లేదు, విధానం లేదు. పార్టీ రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీకి విధానం అన్న ఒక స్ఫూర్తి. ఎందుకు వచ్చావు రాజకీయాలకు? సాధించడానికి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తాం అనేది చెప్పాలి. ఇన్ని ఇన్ని భాషలు ఇన్ని 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 చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడైనా అది ఎక్కడైనా మనకి కనిపించిందా ఆ స్ఫూర్తి? చెప్పండి, స్ఫూర్తి కనిపిస్తే ఓకే, ఎక్కడ కనిపించలేదే. ఎంతసేపు ఓ ఓ ఓ అని మాట్లాడితే అవి కాదు కదా. సరే, ఏదైనా సరే మాత్రం నేను అంతవరకు వెళ్ళను. కానీ ఇది ఏంటంటే, ఇది ఆ వాక్యం మాత్రం తప్పది, అలాంటివి కానీ దురోస్తం అంతకుముందు. ఓకే.